గోల్డిలాక్స్ గోల్డిలాక్స్ లే అమ్మా. అరే లే త్వరగా, తెల్లారిపోయింది. నాకు నిద్ర వస్తుందమ్మా. గోల్డిలాక్స్ ని లేపడానికి తన తల్లి దుప్పటి లాగింది. కాని దుప్పటి కింద దీండ్లున్నాయి. అమ్మ భయపడింది, అమ్మ భయపడింది, అమ్మ భయపడింది. నీ కల్లరి బాగా ఎక్కువైపోయింది. పద త్వరగా తయారయ్యి బ్రేక్ఫాస్ట్ చేయటానికి వచ్చే. సరే పదండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇప్పుడు కాదు, ముందు బ్రష్ చేసి స్నానం చేయి. సరే అమ్మా. గోల్డిలాక్స్ తయారయ్యి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఈ రోజు నేను నానమ్మను కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. కానీ మీరు నాతో పాటు బెర్రీస్ కొయ్యటానికి వస్తానని చెప్పారు కదా. మనం బెర్రీస్ ని రేపు కొయ్యటానికి వెళ్దాం. నానమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా. ఈ రోజు నేను వెళ్ళి ఆవిడ్ని కలిసి వస్తాను. సరే అయితే మీ నానమ్మ దగ్గరికి వెళ్ళి రండి, నేను అడవిలోకి వెళ్తాను బెర్రీస్ కొయ్యటానికి. కానీ నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? నేను చాలాసార్లు మీతో పాటు అడవికి వచ్చాను కదా, కాబట్టి నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళగలను. గోల్డిలాక్స్ అమ్మా, నాకు బెర్రీస్ కావాలి. సరే సరే వెళ్ళు, కానీ అడవిలో ఎక్కువ దూరం వెళ్లకు. పైగా జాగ్రత్త, అడవిలో జంతువులు కూడా ఉంటాయి కదా. సరేనా? అయితే నువ్వు. నాకు తెలుసమ్మా, నేను జాగ్రత్తగా వెళ్ళగలను. అలా గోల్డిలాక్స్ తన బుట్ట తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. గోల్డిలాక్స్ ఆడుకుంటూ ఎగురుకుంటూ అడవికి చేరుకుంది. అరే బలే, ఇక్కడ చాలా కుందేళ్లున్నాయి. గోల్డిలాక్స్ కుందేళ్లని వెంబడించడం మొదలుపెట్టింది. తను చాలా సంతోషంగా ఉంది. కుందేళ్లని వెంబడిస్తూ గోల్డిలాక్స్ అడవిలో చాలా దూరం వెళ్లిపోయింది. తనకి ఎన్నో బెర్రీ చెట్లు కనిపించాయి. గోల్డిలాక్స్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ బెర్రీస్ ని కోసుకుంది. ఇప్పుడు తన బుట్ట కూడా నిండిపోయింది. అరే బలే, నా బుట్ట కూడా నిండిపోయింది, ఇక ఇంటికి వెళ్తాను. గోల్డిలాక్స్ అటు ఇటు చూడడం మొదలుపెట్టింది. ఇంటికి వెళ్ళే దారి ఎటువైపు? ఇప్పుడు గోల్డిలాక్స్ కి అర్థం కాలేదు ఎక్కడికి వెళ్లాలో. అయినా సరే తను మళ్లీ నడక మొదలుపెట్టింది. అడవికి నడి మధ్యలో ఒక ఇల్లు ఉంది. అందులో బీర్ల కుటుంబం ఉండేది. బీర్ల కుటుంబంలో ఫాదర్ బీర్ చాలా పెద్దగా విశాలంగా ఉన్నాడు. ఇంకొకరు మదర్ బీర్ కూడా పెద్దగానే ఉంది, కాని ఫాదర్ బీర్ కంటే చిన్నది. ఇంకా అందరికంటే చిన్నవాడు బేబీ బీర్. చాలా క్యూట్గా ఉండేవాడు. ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు, కాని వాళ్ల టిఫిన్ చాలా వేడిగా ఉంది. అప్పుడు ఫాదర్ బీర్ వచ్చాడు. సరే సరే పదండి, వెళ్ళి సరదాగా తిరిగి వద్దాం, టిఫిన్ మరి వేడిగా ఉన్నట్టుందే. అలా ముగ్గురు బీర్లు ఇంటి బయటకు వెళ్ళిపోయారు. గోల్డిలాక్స్ ఇప్పుడు కూడా అడవిలో తిరుగుతూనే ఉంది. కొంచెం దూరం నడిచిన తర్వాత తనకి అడవిలో ఒక ఇల్లు కనిపించింది. తను ఏమనుకుందంటే, ఈ ఇంట్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు, నేను వాళ్ళని ఇంటికి వెళ్లే దారేదో అడుగుతాను. అలా గోల్డిలాక్స్ ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. గోల్డిలాక్స్ కూడా అక్కడా ఇక్కడా కుర్చీలను చూసి ఇలా అంది, కానీ ఈ ఇల్లు ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉంది? గోల్డిలాక్స్ ఫాదర్ బీర్ కుర్చీలో కూర్చుంది. నా కాళ్ళు కూడా అందటం లేదు. తను కిందికి దిగి అందరికంటే చిన్నగా ఉన్న బేబీ బీర్ కుర్చీలో కూర్చుంది. చిన్న కుర్చీ విరిగిపోయింది. అలా గోల్డిలాక్స్ కింద పడిపోయింది. అయ్యో నా నడుము. ఆ తర్వాత తను మదర్ బీర్ కుర్చీలో కూర్చుంది. ఇది బాగుంది. గోల్డిలాక్స్ టేబుల్ మీద ఉన్న టిఫిన్ ని చూసింది. అది చూసి చాలా సంతోషించింది. అరే బలే, వేడి వేడి ఉప్మా. తను ఏమీ ఆలోచించకుండా ఉప్మాని రుచి చూసింది. ఎంత వేడిగా ఉందో. ఉమ్మ్
తర్వాత గోల్డిలాక్స్ వేరే గిన్నె అంటే మదర్ బేర్ గిన్నె దాంట్లో ఉన్న ఉప్మా రుచి చూసింది. ఇది మరీ చల్లగా అయిపోయింది. చివరికి తను బేబీ బేర్ ఉప్మా తినింది. ఇది చాలా బాగుంది. గోల్డిలాక్స్ మొత్తం ఉప్మా అంతా తినేసింది. తన కడుపు నిండిపోయింది. ఇక ఇప్పుడు తనకి నిద్ర వస్తుంది. తను లోపల ఉన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ తనకి మూడు బెడ్స్ కనిపించాయి. ఒకటి ఫాదర్ బియర్ బెడ్, అది చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి మదర్ బియర్ది, అది కొంచెం చిన్నగా ఉంది. ఇక మూడవది బేబీ బియర్ది, అందరికంటే చిన్న బెడ్. ఇది అన్నింటికంటే చిన్న బెడ్, నాకిది సరిపోతుంది. గోల్డిలాక్స్ బేబీ బియర్ బెడ్ మీద పడుకుంది. కొంచెం సేపటి తర్వాత వాళ్ల కుటుంబం తిరిగి వచ్చింది. వాళ్ళు ఉప్మా ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడికి ఖచ్చితంగా ఎవరో వచ్చారు, ఎవరైనా ఉప్మా తిన్నారు? అవును, నాది కూడా. నా గిన్నెలో అయితే మొత్తం ఉప్మా అంతా తినేశారు, పైగా నా కుర్చీ కూడా విరిచేశారు. తర్వాత వాళ్ళందరూ లోపల ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ వాళ్ళు గోల్డిలాక్స్ పడుకుని ఉండడం చూశారు. ఖచ్చితంగా తనే ఈ గిన్నెలో ఉప్మా అంతా తినేసి ఉంటుంది. నా కుర్చీ కూడా విరిచేసింది. నువ్వేమేడవద్దు బాబు, నేను వెళ్ళి తనకు బుద్ధి చెప్పొస్తాను. బేబీ బీర్ ఏడుపు విని గోల్డిలాక్స్ నిద్రలేచింది. తను బెడ్ నుంచి దిగి పరిగెత్తడం మొదలుపెట్టింది. గోల్డిలాక్స్ ఎక్కడా ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంది, పరిగెడుతూనే ఉంది. అలా చూస్తూ ఉండగానే అడవి మొత్తం దాటేసింది. అలా చివరికి తనకి తన ఇల్లు కనిపించింది. గోల్డిలాక్స్ ఇంటి లోపలికి వచ్చింది. ఏమైంది, నువ్వెందుకు అంత భయం భయంగా ఉన్నావు? గోల్డిలాక్స్ తన తల్లికి జరిగింది మొత్తం చెప్పింది. నేను నీకు అందుకే చెప్పాను అడవి లోపలికి వెళ్లకు అని. అమ్మా, ఇక నేను ఎప్పటికే వెళ్ళను, నిజంగా ప్రామిస్. ఇక మీద నేను మీరేం చెప్పినా వింటాను. గోల్డిలాక్స్ కథ ద్వారా మనకొకటైతే అర్థమైంది, మనం మన అమ్మా నాన్నలు చెప్పింది విని తీరాలి. ఎందుకంటే వాళ్ళెప్పుడూ మనకి మంచి జరగాలనే అనుకుంటారు. మీకు ఈ కథ నచ్చినట్టయితే అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కుక్కు టీవీ.